కూడా చూస్తూ ఉన్నారు. పట్టపగలే కళ్ళార్పకుండా మంచి జరుగుతూ ఉంటే ఆ మంచిని అభినందించాల్సింది పోయి బండలేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మీరే గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉందనంటే, అక్టోబర్ 2న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను చూసి నేను ఈ మాటలు అనాల్సి వస్తూ ఉంది. ఆ రోజు గాంధీ జయంతి నాడున గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో దేశంలో కూడా ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అన్న తాపత్రయంతో గ్రామ సెక్రటేరియట్లను ఆవిష్కరించాం. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి ప్రాంతానికి ఒక గ్రామ సెక్రటేరియట్ పెట్టాం. ఆ గ్రామ సెక్రటేరియట్లో కొత్తగా 10 నుంచి 12 ఉద్యోగాలు ఇచ్చాం. అంటే దాని అర్థం, ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి చోట సెక్రటేరియట్ వచ్చింది అనంటే, ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్తవి ఇచ్చాం. అంత గొప్ప కార్యక్రమం చేశాం. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి లంచాలకు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా ప్రతి పేదవాడు ఇంటికే ప్రతి గవర్నమెంట్ పథకము చేర్చేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అటువంటి గొప్ప కార్యక్రమం ఒకవైపున గాంధీ జయంతి నాడున జరిగినప్పుడు, అదే గాంధీ జయంతి నాడున గాంధీజీ గారి కలలు కన్నట్టుగానే గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ తాగుడు మీద యుద్ధాన్ని కూడా ఆ రోజే ప్రకటించాం. మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల అంతకు ముందు వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 43,000 బెల్ట్ షాపులు ఉండేటివి. ఏ గ్రామంలో అయినా కూడా తాగడానికి మినరల్ వాటర్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి గ్రామంలోనూ ఆ వీధి చివరన, ఆ గుడి పక్కన, బడి పక్కన మందు షాపు మాత్రం ఖచ్చితంగా, బెల్ట్ షాప్ మాత్రం ఖచ్చితంగా దర్శనమిచ్చే పరిస్థితులు. అధికారం లేకొచ్చిన వెంటనే కొత్త మద్య పాలసీని తీసుకొచ్చాం, మద్యం పాలసీని తీసుకొచ్చాం. అక్షరాల 43,000 బెల్ట్ షాపులను పూర్తిగా ఎక్కడ కనిపించకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా చెప్పే రోజది. 4,500 షాపులు మందు షాపులు ఉంటే 20% షాపులు తగ్గించేసి 3,450 షాపులు కుదించాం. ఇంతకుముందు మందు షాప్ పక్కనే పర్మిట్ రూములు పెట్టి విచ్చలు విడిగా అక్కడే 10 మంది 20 మంది 30 మంది జమకూడి అక్కడే మందు తాగేవాళ్ళు. ఆ పర్మిట్ రూమ్ పక్క నుంచి ఎవరైనా ఆడవాళ్ళు పోతే పోయే పరిస్థితి కూడా లేని రోజులు. ఎక్కడా కూడా పర్మిట్ రూములు అనేటివి కనిపించకుండా పూర్తిగా రద్దు చేయమని చెప్పి కూడా ఆదేశాలిచ్చిన మద్యం పాలసీని తీసుకొచ్చాం. ప్రతి అడుగు మంచి చేయడానికి తాపత్రయపడతా ఉంటే ఆ రోజున బాధ ఎక్కడనిపించింది అనంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అంటాడు, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది ఇవన్నీ చేయడం వల్ల అని చెప్పి దురదతో తట్టుకోలేక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు, గాంధీ జయంతి నాడు మందు షాపులు తెరిచిపెట్టాం ఈ ప్రభుత్వం అని చెప్పి అబద్ధాలు చెప్పి అబండాలు వేసి బండలు వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మా మీద. నేను అడుగుతా ఉన్నా, మీరంతా కూడా చూస్తున్నారు, గాంధీ జయంతి రోజు ఎక్కడైనా మందు షాపు తెరుచుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. మరి పట్ట పగలే ప్రతిపక్ష నాయకుడు అంటాడు, అధికారం ప్రతిపక్ష నాయకుడు అంటాడు, దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఎక్స్పీరియన్స్ అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటాడు. మళ్ళీ ఒక వ్యక్తి ఈ మాదిరిగా ఇంత నీచంగా పట్ట పగలే అబద్ధాలు ఆడడం సబబేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. ఇటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి రాజకీయాలు చూసినప్పుడు మనసుకు కొంచెం బాధ కలిగినా కూడా సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆ సంతృప్తి మీ ముఖాలలో చిరునవ్వును చూసినప్పుడే సంతృప్తి వస్తుందని సగర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన దేవుడు నాతో చేయించారని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ అందరి చల్లని దీవెనలకు, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి
హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇవాళ ఇప్పుడే ఇక ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారిని రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారిని కూడా రమ్మని అడుగుతా ఉన్నాను. ఇక్కడి నుంచే బటన్ నొక్కుతాను. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి 10,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ఆ కనపడే పేర్లన్నీ కూడా బ్యాంక్ డేటాబేస్కు పోతా ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా 2 గంటల సమయంలోనే నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతాయని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేసుకుంటూ మీ ప్రేమ ఆప్యాయతలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.